భారతలాగే వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా జరిగింది తెల్లవారుజామున నాలుగు గంటలకు పైగానే ఈ మ్యాచ్ ముగియడంతో అభిమానుల్లో తీవ్రస్థాయి ఉత్కంఠ నెలకొంది ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారు అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్లకు ఏకంగా మూడు వందల పదకొండు పరుగులు చేసింది కెరియర్లో వందవ వన్డే ఆడిన ఓపెనర్ షైహోప్ నూట ముప్పై ఐదు బంతుల్లో నూట పదిహేను పరుగులతో సెంచరీతో చెలరేగిపోయాడు కెప్టెన్ నికోలోస్ పూరెన్ కూడా డెబ్బై నాలుగు పరుగులు చేశాడు హాఫ్ సెంచరీతో రాణించాడు దీంతో ఇక ఖచ్చితంగా ఈ మ్యాచ్ మాత్రం వెస్టిండీసే గెలుస్తుంది సిరీస్ ఫలితం మాత్రం మూడో మ్యాచ్కి వెళ్తుంది అని అనుకున్నారు అనంతరం లక్ష్యచేదనకు దిగిన టీమిండియా టీమిండియాలోని ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మాత్రం అద్భుతాన్ని సృష్టించాడు ఒకవైపు వికెట్లు పడుతున్న ఒంటి చేత్తో మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చాడు ఇక అక్షర్ పటేల్ వరుసగా బౌండరీలు బాగుతున్న సమయంలో వెస్టిండీస్ డాటగాళ్లు ఒక్కొక్కళ్ళు కూడా కుప్పకూలిపారు ఇంత బాధతో వాళ్ళు తేలుకోలేకపోయారు ఎందుకనంటే దాదాపుగా నలభై ఎనిమిదో ఓవర్ వరకు కూడా మనం గనక చూసినట్టయితే ఆట భారత్ కన్నా కూడా వెస్టిండీస్కే ఎక్కువగా ఫేవరబుల్గా అనిపించింది కానీ ఒక్కసారి ఎప్పుడైతే అక్షర్ పటేల్ బౌండరీల మీద బౌండరీలు బాగా వచ్చారో కెప్టెన్ నికోలోస్ పురంతో పాటుగా వెస్టిండీస్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా గ్రౌండ్లోనే చతికిల పడిపోయి కంట తడి పెట్టుకున్నారు ఇక వాళ్ళు చేసిన సెంచరీలు హాఫ్ సెంచరీలు వృధా పాలైపోయారని అలాగే సిరీస్ కోల్పోయాము అంటూ చాలా బాధపడ్డారు అయితే మ్యాచ్ అనంతరం వీళ్ళందరి దగ్గరికి వచ్చిన అక్షర్ పటేల్ కనీసం అంత గొప్పగా ఆడి చెమటలతో తరిసిపోతున్నప్పటికీ కూడా హెల్మెట్ కూడా తీయకుండా వెస్టిండీస్ ఆటగాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి మళ్ళీ తన ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ని కనబరిచాడు అయితే ఇదే విషయాన్ని ఇక్కడ అక్షర్ అలాగే ఇద్దరూ మాట్లాడుకున్నారు ఎందుకనంటే చాలా అద్భుతంగా పోరాడి కూడా వాళ్ళు సిరీస్ కోల్పోయారని ఒక ఆటగాడిగా వాళ్ళ బాధ అర్థమవుతుందని అందుకని కనీసం నా హెల్మెట్ చేతిలో బ్యాట్ కూడా తీయకుండా మొదటగా నేను వెళ్ళి వాళ్ళనే పలకరించాల్సి వచ్చిందని అక్షర్ సిరాజ్తో తన ఫీలింగ్స్ను పంచుకున్నాడు దాంతో సిరాజ్ కూడా ఇది ఒక అద్భుతమైన ఘట్టమని వాళ్ళు ఓడిపోయినా కూడా చాలా పోరాడారు అంటూ మాట్లాడుకోవడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి